నమస్తే అండ్ వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో ప్రేమోన్మాదులు పేట్రేగిపోతున్నారు తమను ప్రేమించడం లేదని కసతో అమాయక యువతులను కొందరు ప్రేమోన్మాదులు పాశ్వికంగా హత్య చేస్తున్న ఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి తాజాగా ఆగస్టు పదిహేడున గుంటూరులో జరిగిన రమ్యశ్రీ హత్య తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది సరిగ్గా దేశమంతా స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో మునిగిపోయిన వేళ గుంటూరు కాకాని రోడ్లో బీటెక్ చదువుతున్న రమ్యశ్రీ అనే విద్యార్థిని శశికృష్ణ అనే ప్రేమోన్మాది కత్తితో పొడిచి చంపాడు సోషల్ మీడియాలో రమ్యశ్రీకి పరిచయమైన నిందితుడు గత కొంతకాలంగా తనను ప్రేమించాలంటూ వేధిస్తున్నాడు శశికృష్ణ ఉన్మాది చేష్టలు గమనించిన రమ్యశ్రీ అతడిని దూరం పెట్టింది ఇండిపెండెన్స్ డే నాడు ఇప్పుడే వస్తానని ఇంటి నుంచి బయటకు వచ్చిన రమ్యశ్రీని నిందితుడు అడ్డుకున్నాడు తనను ప్రేమించమని బెదిరించాడు చాలాసేపు తన బైక్ ఎక్కమని బలవంత పెట్టగా ఆమె అందుకు నిరాకరించింది దీంతో ఉన్మాదిగా మారిన శశికృష్ణ వెంట తెచ్చుకున్న కథతో రమ్యశ్రీని కిరాతకంగా పొడిచి చంపాడు బీటెక్ విద్యార్థిని రమ్యశ్రీ హత్య ఘటనపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తమయ్యాయి దీంతో గంటల వ్యవధిలోనే ప్రేమోన్మాది శశికృష్ణను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుచుగా న్యాయమూర్తి నిందితుడికి రిమాండ్ విధించారు ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్న శశికృష్ణను తెలంగాణ తరహాలో ఎన్కౌంటర్ చేయాలని మాకు ఓ సజ్జనర్ కావాలంటూ ఏపీ ప్రజలు కోరుతున్నారు తాజాగా రమ్యశ్రీ హత్య ఘటనపై టాలీవుడ్ హీరోయిన్ రేఖ బోజ్ సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రేఖ బోజ్ తన ఆవేదనను ఆగ్రహాన్ని వెళ్ళగక్కింది వాడిని కూడా అలాగే ఎవరైనా నరికేస్తే ఆ నరికిన వాడితో పడుకుంటా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఐఎం సారీ ఆ వీడియో చూశాక ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు అంత నిస్సహాయతతో ఉన్నాం మేము ఈరోజు అంటూ రేఖబోజ్ తన బాధను వ్యక్తం చేసింది దిశ హత్యాచార ఘటనలో నిందితులను ఎన్కౌంటర్ చేసిన సైబర్బాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పై కూడా రేఖా బోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జిల్లాకు ఒక సజ్జనార్ సార్ కావాలి రమ్య నీకు న్యాయం జరగాలి అంటూ రేఖాబోజ్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇక రేఖా బోజ్ విషయానికి వస్తే వినడానికి నార్త్ ఇండియన్ పేరులాగే ఉన్న ఆమె పక్క తెలుగమ్మాయి కు చెందిన ఈ భామ తెలుగు హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే అవకాశాలు దక్కించుకుంటోంది ఇప్పటికే కలయా తస్మై నమహ రంగీల వంటి సినిమాల్లో నటించిన రేఖా బోజ్కు ప్రస్తుతం దామిని విల్లా స్వాతి చినుకు సంధేవేళలు మహి వైశాలి వంటి సినిమాల్లో హీరోయిన్గా నటిస్తూ మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది మొత్తంగా రమ్యశ్రీని చంపిన వాడిని ఎవరైనా నరికేస్తా అతడితో పడుకుంటా అంటూ టాలీవుడ్ హీరోయిన్ రేఖా బోజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి